బీఆర్ఎస్ అనేది అందరి ప్రజల మైండ్ లో ఉండిపోయింది. ఇది ఇది దీని తప్ప ఇంకేం తెలియదు. ఏంటి మరి బంగారు తెలంగాణ అన్నాడు, సింగపూర్ చేస్తాను అన్నాడు. అవి బయట దేశంలో పోల్చుకుంటే మన దేశం వేస్ట్ మేడం. మనకన్నా ఇంకా ఘోరం కూడా ఉన్నాయి. కానీ ఇంకా అమెరికాలో ఏవో చేస్తా అని చెప్పిండు సింగపూర్ అన్నాడు. అది దాంతో కంపేర్ చేసుకున్నాం మేడం. ఏముంది మేడం, ఇంకో ఇక్కడ చూడండి బయట రోడ్లు ఎట్లున్నాయో. అక్కడ రోడ్లు ఏవో వేస్తున్నారు. ఏడు వేసినారు మేడం, మీరు చూస్తూనే ఉన్నారు నాతో రండి బండి పైన మొత్తం చూపిస్తాను మీకు. అప్పుడు మీకు మీకే తెలుస్తుంది వీడేంద్ర చేతనాలే ఏం రోడ్లు లేవు ఏం లేవు అని మీరే అంటారు. అన్నపోతే అప్పుడు అడగండి పాపం. ఆయన ఏం పట్టించుకుంటాడు మేడం, సరే సరే అంటాడు ఇక వదిలేశాడు. అంటే ఇది పెద్ద గేమ్ మేడం. చెప్పినగా మేడం అన్ని పైసలు తీసుకుంటాడు, ఒక 50 లక్షలు తీసుకుంటాడు, 10 లక్షలు ఎవరు కాంట్రాక్ట్ తీసుకోడు, ఇంకా 40 తీసుకుంటాడు అంతే. అన్నీ తెలియదు ఏమో మేడం, ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ యూట్యూబ్ ఛానల్ చూసినామంటే ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసుకోవచ్చు మేడం. బీఆర్ఎస్ మేడం, ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఇవన్నీ ఇస్తున్నారు కదా పేద ప్రజలు, పాపం వాళ్ళకే ఇస్తారు. మాకు అందులో మేడం 100,000 రూపాయలు రాలేగా మేడం, అందుకని డబల్ బెడ్రూమ్ వస్తుందా అని చెప్పేసి ఇది దాని గురించి వెయిటింగ్ మేడం. లేదు మేడం, లేదు మేడం. 100,000 రూపాయలు ఇస్తే ఏదో ఆటో ఆటో కొన్నా మేడం, నాకు చదువు అంతా రాదు. ఇది 10th ఏమో కరోనా పాస్ మేడం, ఇంటరు. అయితే ఇక మమ్మ అడిగింది అరే 3లోకి ఏం చేస్తారు అబ్బాయి అని చెప్తే, ఇక నేనేమో 100,000 రూపాయలు ఇస్తుంది కదా కేసీఆర్ అన్న, ఇక దాంతో ఆటో కొనుక్కుంటా అని చెప్పేసి ఆనందంతో ఎంత నాకు చెప్పిన ఆటో కొనుక్కుంటానే అని చెప్పేసి మమ్మతో అన్నా. అరే 3లోకి మళ్ళీ ఇవ్వకపోతే ఏం చేస్తారా అంటే ఇంకేముంది లేబర్ పని చేసుకుంటా అని చెప్పిన. ఇక నేను దారి చూపెట్టింది అనుకున్నా 100,000 రూపాయలు ఇవ్వలేదు, మళ్ళీ ఇంకా ఏ జాబ్ అని జాబ్ లేదు కూడా, లేదు జాబ్ కూడా. ఏదో చేసుకొని బతుకొచ్చు మేడం, మా దేవుని దేవ వల్ల బతుకున్నా, ఇంకా ఫ్యామిలీకి కూడా బతికిస్తున్నా మేడం పైసలు ఇచ్చి. ఏదో రెంట్ కూడా కట్టాలి, దాని కూడా ఇవ్వాలి పైసలు. ఏదో జాబ్ ఇస్తుంది లేదు మేడం, నేను ఇంటర్ కంప్లీటెడ్ అయిపోయింది మేడం, నాకు జాబ్ లేదు. నేను జాబ్ కోసం దొరుకుతుంటే ఒక జాబ్ కూడా లేదు. జాబ్ ఉంది మేడం పోయినా, పోతే ఏమైంది ఆటో నడిపేలా, ఆటో డ్రైవింగ్ వల్ల రోజు 800 వస్తాయి, ర్యాబిట్ కొట్టాలా అని చెప్పేసి అన్నారు. ఆ 1 మంత్ చేసిన మేడం, చేస్తే వాళ్ళు ఏమన్నారు శాలరీ లేదు ఏం లేదు, 3000 వేసినారు అకౌంట్లో. నేను మానేసి వదిలేసిన, ఇట్లా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకుంటలేరు, ఏం పట్టించుకుంటలేరు, ఇక ఇట్లా మోసం అవుతుంది మేడం. జాబ్లో అక్కడ అయితే నాలాంటి ప్రజలు ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళ చేతిలో నలిగిపోతున్నారు ఇట్లా. ఇప్పుడు మాకైతే ఇల్లు అయితే రాను మేడం, డబల్ బెడ్రూమ్ వస్తే ఇక కైసాటరు జీనేతకు మంజూరు చేస్తాం మేడం. కేసీఆర్ గారికి మేడం చెప్తున్నా.